ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నటువంటి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్య సాధనలో భాగంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగంగా ఈ భూమండలం అంతా ధ్యానం, జ్ఞానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్న ఈ యూట్యూబ్ ఛానల్ వేణు పిరమిడ్ మాస్టర్. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఛానల్లో నా ద్వారా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి అంశాలను చక్కగా విని వాటిని అందరికీ చేరవేయండి. అందరూ ఆనందంగా ఉండేందుకు సహకరించండి మిత్రులారా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి తెలుసుకుందాం. కర్మ వల్లనే జన్మ, కర్మే జన్మ. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక అద్భుత ఆధ్యాత్మిక సత్యం. ఒక ఆత్మ తాను నేర్చుకోవలసిన పాఠాల కోసం, తన చైతన్య వికాసం కోసం ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకునేందుకు ఎన్నో జన్మలు తీసుకుంటుంటుంది. అలాగే తాను ఈ భూమి మీద ఏ కర్మను, అంటే ఏ కార్యాన్ని అయితే చేయాలో ఆ కార్యం నిమిత్తం జన్మను తీసుకుంటుంది. ఈ ఆత్మ యొక్క ప్రతి జన్మకు ఒక కార్యం ఉంటుంది మిత్రులారా, అంటే ఒక కర్మ ఉంటుంది. ఆ కర్మ నిమిత్తమై ఈ భూమి మీదకి మనం అందరం వస్తూ ఉంటాం. మరి ఆ కార్యాన్ని, అంటే ఆ కర్మను నిర్వర్తిస్తూ దానితో పాటు మరికొన్ని కర్మలు కూడా చేస్తూ ఉంటుంది. అంటే మనం ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి వచ్చామో ఆ పనిని మనం చేసుకుంటూ దాంతోపాటు అదనంగా కూడా వేరే పనులు చేస్తూ ఉంటాం. ఇలా ఎప్పుడైతే ఈ అదనపు కర్మలు లేదా పనులు లేదా కార్యాలు జత చేసుకుంటూ ఉంటామో, మరి వాటి తాలూకు ఫలితాన్ని పొందేందుకు లేదా అనుభవించేందుకు మరిన్ని జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఇలా తన కర్మలు తీర్చుకునేందుకు, ఆ కర్మ తాలూకు ఫలితాన్ని పొందేందుకు మరలా మరలా మనము ఆ తల్లి గర్భంలోకి వస్తూ ఉంటాం. మరి ఈ భూమి మీద రకరకాల అనుభవాలు పొందుతూ ఉంటుంది తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక. ఇలా తన కర్మ పరంపరను అనుభవించేందుకు జన్మ పరంపరను కొనసాగిస్తూ ఉంటుంది ఒక ఆత్మ. మరి ఈ జన్మ పరంపరకు ఫుల్ స్టాప్ ఎక్కడ, ఎప్పుడు, ఇలా కొనసాగాల్సిందేనా? అంటే ఈ కర్మ పరంపరకు ఎప్పుడైతే మనము ఫుల్ స్టాప్ పెడతామో అప్పుడు మాత్రమే ఈ జన్మ పరంపరకు ఫుల్ స్టాప్ పడుతుంది మిత్రులారా. ఈ కర్మ పరంపరకు ఫుల్ స్టాప్ అంటే ఎలాంటి కర్మలు చేయకుండా అలా గమ్ముగా ఉండడమా? అంటే అది కాదు సుమా. అంటే ఎలాంటి కర్మలు అంటించుకోకూడదు అని మనం అనుకొని చక్కగా తలుపేసుకొని ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని హాయిగా తింటూ పడుకుంటూ ఎవరికి ఏమీ చేయకుండా అలాగే మనము ఏమీ చేయకుండా ఇలా జీవితాన్ని కొనసాగించడమా అంటే అలా కూడా కుదరదు. ఎందుకంటే కర్మలు చేయకుండా, అనుభవాలు పొందకుండా ఏ ఆత్మ ఎదగదు, నేర్చుకోదు. అంటే నేర్చుకునేందుకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ఆత్మ ఏం నేర్చుకోకుండా వెళ్ళడం కూడా రాంగే. అలా అనుకున్నటువంటి అర్జునుడికి తన కర్తవ్య బోధ చేసినటువంటి శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని, అంటే తన కర్మను నిర్వర్తించాలి అని బోధించాడు శ్రీకృష్ణుడు. తను ఎంతో జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత మరి అర్జునుడు తన కర్తవ్యాన్ని చక్కగా అక్కడ నిర్వర్తించాడు. అంటే మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జన్మ పరంపర తగ్గాలి అంటే మన కర్మ పరంపర తగ్గాలి. అంటే కర్మలు చేయకుండా ఉండడం కాకుండా మనం కర్మలు నిర్వర్తిస్తూనే వాటిని అంటించుకోకుండా చేస్తూ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. అంటే మన ద్వారా అనుక్షణము ఏ కర్మ లేదా ఏ కార్యం అయితే నెరవేరాలో వాటిని చక్కగా నెరవేరుస్తూ మరి ఆ కర్మలో మనం ఇరుక్కోకుండా ఉండాలి. ఆ కర్మ తాలూకు ఫలితము మన మీద పనిచేయకుండా ఉండాలి. అంటే ఇది కాస్త ప్రాక్టీస్ అనేది అవసరం ఇక్కడ. అంటే ఎలా అనేటువంటి సందేహం మీకు రావచ్చు. దీనికి భగవద్గీతలో గీతాచార్యులు వారు చక్కగా మనకు క్లియర్గా చెప్పేసి ఉన్నారు. వారు చెప్పినటువంటి ఈ మూడు చిట్కాలు మనం పాటించినట్లయితే చక్కగా ఆ కర్మ ఫలం నుంచి మనం బయటపడి ఎలాంటి కర్మలు అంటించుకోకుండా మనము ఈ భూమి మీద నుంచి మళ్ళా తిరిగి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా
ఈ భూమి మీద మన జన్మ పరంపర ఖచ్చితంగా ఆగుతుంది లేదా కనీసం తగ్గుతుంది మిత్రులారా. ఏంటి అవంటే శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి చక్కటి చిట్కాలు. ఒకటి, కర్మలు చెయ్యి, వాటి ఫలితాన్ని ఆశించకూడదు. ఆయన సంస్కృతంలో చక్కగా చెప్తారు, కర్మణ్యే వాధికారస్యే మాఫలే సుఖదాచన. అంటే నీవు కర్మలు చేయనాయనా, వాటి తాలూకు ఫలితమును ఎప్పుడు ఆశించుకో. ఎప్పుడు మనము ఏ కర్మ చేసినా దాని తాలూకు ఫలితం పొందితీరుతాం. అలా కాకుండా అలాంటి ఫలితాలు నీకు అంటకూడదు అని అంటే ఆ ఫలితాన్ని మనం ఎక్కడ కూడా ఆశించకూడదు. అంటే మానవుడికి ఉన్నటువంటి ఒక నైజం ఇది, అంటే తనకు ఎలాంటి ఫలితం లేకుండా ఏ కర్మని చేయడు, మరి దాని నుంచి బయటపడాలి. సో ఫలితము ఆశించినటువంటి కర్మలు మనము నిర్వర్తిస్తూ ఉండాలి. దీన్నే మనము నిష్కామ కర్మ అని కూడా అనవచ్చు మిత్రులారా. సో మన ద్వారా అన్ని వేళలా ఆ నిష్కామ కర్మ జరుగుతూ ఉండాలి. నీకు ఏదైతే ఆ కర్మ నీ ముందు వచ్చిందో దానిని చక్కగా నీ వంతు బాధ్యతగా నువ్వు అక్కడ దాన్ని అలా చేసేయాలంతే. దాని నుంచి ఒక మంచి కానీ ఒక చెడు కానీ మనం ఎప్పుడూ అంటించుకోకూడదు, ఎప్పుడూ కోరుకోకూడదు. అంటే చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన ఇది, నాకేంటి ఈ, నాకేంటి, నాకేం లాభం, నాకేం వస్తుంది అన్నటువంటి ఈ ఆలోచనే కొత్త కర్మని క్రియేట్ చేస్తుంది మిత్రులారా. సో ఎప్పుడు కూడా సరే ఆ ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఇక్కడ ఇంకొకటి కూడా మనం తెలుసుకోవచ్చు, ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించి మనం ఆ కర్మని నిర్వర్తిస్తామో అప్పుడు మన జీవితంలో దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది లేదా సంతోషం వస్తుంది. అంటే ద్వంద్వత్వంలో మనం అప్పుడు ఆ కర్మని చేస్తూ ఉంటాం. అంటే చక్కగా ఆ కర్మ అలా నిర్వర్తించి దాని ద్వారా నీకు మంచి జరిగితే నువ్వు హ్యాపీ, లేదా దాని ద్వారా ఒక నెగటివ్ రిజల్ట్ మీకు వస్తే అక్కడ దుఃఖము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బంగారు సంఖ్యలైనా పడుతున్నాయి, ఇనుప సంఖ్యలైనా పడుతున్నాయి. ఎప్పుడైతే అక్కడ ఏమి ఎక్స్పెక్టేషన్ లేదో అప్పుడు ఇవి రెండూ లేవు. నా ధర్మం అక్కడ నేను చక్కగా నిర్వర్తించా అంతే, అంతవరకే. సో ఎప్పుడైతే మనం ఇలా మన కర్మలు నిర్వర్తిస్తూ ఉంటామో అప్పుడు ఆ కర్మలు తాలూకు ఫలము మనకు అంటుకోదు మిత్రులారా. ఇలా మనము ఆ జన్మ పరంపరని తగ్గించుకునేటువంటి అవకాశం ఎంతో ఉంది. అలాగే ఇంకొక చిట్కా, నీవు చేసేటువంటి కర్మలు లోక కళ్యాణార్థమై ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నిస్వార్థమైనటువంటి కర్మ చేయాలి. మొదటిదేమో నిష్కామ కర్మ, ఇక్కడ నిస్వార్థ కర్మ. అంటే మనం చేసే కర్మలు ఎప్పుడూ మన కోసం అయి ఉండకూడదు. ఎంతసేపు మన ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా ఆస్తి, నా ఇల్లు, సో ఇలాగా వీటి కోసమే మన యొక్క కర్మలు నిర్వర్తిస్తూ ఉండడం అనేది కూడా వద్దు. మనం చేసే కర్మలు ఎప్పుడు కూడా సరే లోకహితార్థం. మనం ఎప్పుడైతే ఈ కర్మలు చేస్తూ ఉంటామో ఈ లోకహితార్థం చేసేటువంటి కర్మలు కూడా ఏమి ఆశించని కర్మలు చేయాలి. లోకహితార్థం అంటే వెరీ సింపుల్ అండి, నీ చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టి నీవు చేసే కర్మ ద్వారా ఆనందంగా ఉండాలి అంతే. సో ఎప్పుడైతే మనము పరుల మేరు కోరి మనం ఆ కర్మలు చక్కగా చేస్తూ ఉంటామో, వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఆ కర్మలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, చక్కగా వాటి తాలూకు ఫలితం కూడా మనల్ని అంటుకోదు. కాబట్టి మన యొక్క ఆ జన్మ పరంపర తగ్గుతూ ఉంది మిత్రులారా. అలాగే మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, నేను అన్న భావనతో ఆ కర్మలు చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నేను చేస్తున్నాను, అక్కడ నేను అన్న భావన అక్కడ ఉండకూడదు. తన ధర్మం తన ద్వారా అలా నిర్వర్తించబడుతూ ఉండాలి అంతే. అలా నిర్వర్తించబడినటువంటి ఆ కర్మ తాలూకు ఫలితము ఖచ్చితంగా నిన్ను అంటదు మిత్రులారా. ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు స్వయప్రకాశం, తను ఎప్పుడు ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటాడు, తను అలా ఉంటాడంతే. ఇది ఒక కర్మ అని కూడా మనం అనుకోకూడదు అక్కడ. మళ్ళా తన కర్మని చేస్తున్నాడు అని కూడా లేదు అక్కడ, తను అలా ప్రకాశిస్తూ ఉన్నాడంతే. ఆ ప్రకాశంలో మానవుడు, సకల జీవరాశులు, సృష్టి అంతా కూడా రకరకాలుగా నడుచుకుంటూ ఉంటుంది. ఈ రకరకాల ప్రవర్తనలకి సూర్యుడికి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఈ సూర్యకాంతిలో రకరకాల పనులు, రకరకాల వ్యక్తులు, పరిస్థితులు అన్నీ కూడా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు.
అంటే కొంతమంది మంచి చేస్తుంటాడు, కొంతమంది చెడు చేస్తుంటారు, కొంతమంది ఇంకొకటి చేస్తుంటారు. సో వీటన్నింటికి సూర్యుడికి ఎలాంటి సంబంధం లేదు. అలాగా మనము కూడా మన ద్వారా ఏ ధర్మం అయితే అక్కడ నెరవేర్చబడుతుందో ఆ ధర్మాన్ని మనము అలా నిర్వర్తిస్తూ ఉండాలి. అంతే, ఒక సాక్షీభూత స్థితిలో మనం అలా చూస్తూ ఉండాలి. అక్కడ నేను అన్న భావన ఎక్కడా కలగకూడదు మిత్రులారా. అంటే ఇక్కడ చాలా మందిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము. చాలా మంది ఈ గుడులకి, గోపురాలకి, దైవ కార్యక్రమాలకి, ఇట్లాంటి వాటికి ఎక్కువగా డబ్బు విరాళంగా ఇస్తూ ఉంటారు. ఆ విరాళంగా ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక భావన కలుగుతుంది, ఏంటంటే నేను దేవుడికి పుణ్యకార్యం కోసం డబ్బులిచ్చాను, నాకు పుణ్యం వస్తుంది అన్నటువంటి భావన. కానీ నేనే ఎక్కువ ఇచ్చాను, నాకన్నా ఎక్కువ ఇంకొకరు ఇవ్వలేదు అన్నటువంటి భావన కానీ, నేనే ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాను అన్నటువంటి భావన కానీ, నేను ఇచ్చినందుకు ఇక్కడ రాళ్ళు మీద నా పేరు పెద్దగా రావాలి అన్నటువంటి భావన కానీ, అంటే ఇలాంటి భావనలన్నీ మన లోపల ఏర్పడుతున్నాయి అని అంటే ఆ కర్మ తాలూకు ఫలితాన్ని, ప్రతిఫలాన్ని పొందేందుకు నువ్వు ఆశిస్తున్నావు అని అర్థం. అంటే దీనికోసం మనము ఇంకొక జన్మ ఎక్స్ట్రాగా తీసుకోవాలి, అంటే అది అనుభవించాలి కదా. కాబట్టి ఎప్పుడు కూడా సరే ఆ నేను అన్నటువంటి భావన లేకుండా మనం ఆ కర్మని, ఆ ధర్మాన్ని, ఆ పనిని, ఆ కార్యాన్ని చక్కగా అలా చేసుకుంటూ వెళుతుండాలి. అంతే, నిమిత్త మాత్రం భవ. సో ఈ మూడు చిట్కాలు మనం చక్కగా మన జీవితంలో పాటించినట్లయితే ఈ ఆగామి కర్మలు లేదా ఈ వర్తమాన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చక్కగా దాటియచ్చు మిత్రులారా. అంటే మిగతా ఉన్నాయి, మళ్ళా సంచిత కర్మలు ఉన్నాయి, వాటిని కూడా ఖాళీ చేసుకోవాలి. అవి ఆ సంచిత కర్మల తాలూకు ఫలితాలు కూడా మనం ఇదే జన్మలో తెచ్చుకొని కూడా క్లియర్ చేసుకునేయచ్చు. వాటి గురించి కూడా మనం తర్వాత చర్చించుకుందాం. మరి ఈ జన్మలో ఎలాంటి ఫలితాలు ఆశించకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆనందాన్నిచ్చే కర్మలు చేస్తూ, ఆ కర్మల్లో నేనున్నాను, నేను చేస్తున్నాను, నేను అన్న భావన లేకుండా మనం చేస్తూ ఉన్నట్లయితే వాటి తాలూకు ఫలితాలు మనకు అంటవు. అవి మంచి ఫలితాలు కావచ్చు లేదా చెడు ఫలితాలు కావచ్చు, అవి రెండూ మనకు వద్దు. అంటే బంగారు సంఖ్యలు వద్దు, ఇనుప సంఖ్యలు వద్దు, అసలు ఈ భూమి మీద ఎలాంటి జన్మ వద్దు. మరి ఎలాంటి జన్మ లేకుండా ఎలా అంటే ఈ భూమి మీద వద్దు. ఇప్పటికే ఎన్నో జన్మలు తీసుకున్నాం ఈ భూమి మీద, ఎన్నో అనుభవాలు పొందున్నాం. మరి ఎంతసేపు ఇదే భూమి మీదకి వస్తూ పోతూ ఉంటే మరి ఆత్మ మరెన్ని లోకాలు, మరెన్ని అనుభవాలు, మరెన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది మిత్రులారా. దీనికంటే ఉన్నత లోకాలు ఉన్నాయి, ఉన్నత పాఠాలు ఉన్నాయి. అక్కడ జన్మ తీసుకోవాలి, అక్కడ నేర్చుకోవాలి, అక్కడ కూడా ఉన్నత స్థితిని పొందాలి. సో ఇలా ప్రతి జన్మలోనూ ఎదుగుతూ చైతన్య వికాసం చెందుతూ అలా అలా జన్మ కొనసాగుతూ ఉండాలి. అంతేగాని ఈ భూమి మీదకే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే ఉన్నత లోకాల్లో జన్మలు మిస్ అవుతాం. ఉన్నత లోకాల్లో జన్మలు మనకు కావాలి అని అంటే ఈ భూమి మీద జన్మ పరంపరకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఇక్కడ నుంచి వదిలితేనే అక్కడికి వెళ్ళగలం. ఇప్పుడు మీరు శ్రీశైలం వెళ్ళాలి లేదా కాశీ వెళ్ళాలి, తిరుమల వెళ్ళాలి అంటే మీ ఇంటిని వదలాలి. మీ ఇంటిని హ్యాపీగా విడిచిపెడితే చక్కగా మీ జర్నీలో అక్కడికి చేరుకుంటారు త్వరగా. మీ ఇంట్లోనే ఉంటూ అక్కడికి వెళ్ళడం అని అంటే అది కుదరదు. కాబట్టి ఈ భూమి మీద మనం మన జన్మ పరంపరకి ఫుల్ స్టాప్ పెట్టి ఉన్నత లోకాలకు మనం చేరుకోవాలి. అక్కడ అద్భుతమైనటువంటి జన్మని మళ్ళా కొనసాగించాలి, మళ్ళా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, మరింత ఉన్నతమైన లోకాలకు చేరుకోవాలి. సో ఇలా మనం అద్భుతమైన దిశగా మన ప్రయాణం కొనసాగాలి మిత్రులారా. మరి ఈ జన్మ కర్మ అన్నటువంటి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే దయచేసి మిత్రులందరికీ పంపించండి. ఇది ఒక చిన్న టాపిక్, ఈరోజు ఉదయం నా మనసులో అనుకోకుండా చక్కగా వచ్చింది. దాన్ని అందరికీ తెలియచేయాలన్నటువంటి భావనతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఎక్కడన్నా దయచేసి పొరపాట్లు దొల్లుంటే మాత్రం, ఇందులోనే కాదు నా వీడియోస్లో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం దయచేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. తప్పనిసరిగా మీ సూచనలు, మీ సలహాలు నాకు ఇస్తూ ఉండండి. ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వారందరికీ సదా పాదాభివందనాలు. అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నటువంటి మనందరము కూడా అద్భుతమైన స్థితికి మనం చేరుకొని ఆనందంగా జీవించాలన్నదే
ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం మిత్రులారు, దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్కి మరింత శక్తిని ప్రసాదించండి. ఏవైతే ఈ వాట్సాప్లో మీకు ఈ సందేశాలు ఫార్వర్డ్ చేయబడుతున్నాయో వాటిని మీరు అలా చక్కగా వాట్సాప్లోనే చూస్తున్నారు. అలా కాకుండా మీకు ఆ వాట్సాప్లో వచ్చినటువంటి సందేశం తాలూకు కింద ఉన్నటువంటి ఆ లింక్ని మీరు ప్రెస్ చేసినట్లయితే అప్పుడు యూట్యూబ్లో అది ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ అక్షరాలతో రాసినటువంటి ఆ బటన్ని మీ గోల్డెన్ హ్యాండ్తో చక్కగా ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వెంటనే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే కావాలి అని అంటే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కండి. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ థ్యాంక్ యూ.